ಶ್ರೀಲಕ್ಷ್ಮೀವಲ್ಲಭಾರಂಭಾಂ ಮಿಖನೋಮಿಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ ಶ್ರೀವೆಂಕಟಾದ್ರಿನಿಲಯ ಕಮಲಾಕಾಮುಕಃಪುಮಾನಭಂಗ್ರಭೂತಿಸ್ತೇ ತರಂಗಯುತಮಂಗಳಂ ಅಸ್ಮತ್ಪರಮಗುರುಭ್ಯೋ ನಮಃ. ಕನ್ಯಾರಾಶಿ ವಾರಿಕಿ ಮೇ ಮಾಸಂಲೋ ಎಲ್ಲ ಉಂಟೋ ಚೂದಾಂ. ಈ ನೆಲಲೋ ಈ ರಾಶಿ ವಾರಿಕಿ ಗ್ರಹಸ್ಥಿತಿನ ಅನುಸರಿಸಿ ಚೂಸಿನಟ್ಲೈತೇ ಈ ರಾಶಿ ವಾರಿ ಚೇಪಟ್ಟಿನ ಕಾರ್ಯಗಳೆಂದು ತೀವ್ರಮೈನటువంటి ఆటంకములు ఏర్పడేటువంటి అవకాశం అనేది. మీరు ఏ చిన్న పని అనుకున్నా, భూమి కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, ప్లాట్ కొనాలన్నా, వాహనం కొనాలన్నా, మీరు ఏ పని చేయాలనుకున్నా ఈ మాసంలో అన్నీ కూడా తీవ్రమైనటువంటి ఆటంకములు వచ్చి ఆటంకముల ద్వారా మాత్రమే మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది. ఆవేశము, బుద్ధి అంత స్థితప్రజ్ఞత లేకపోవడం వల్ల మానసికమైన ఆందోళన, అనుకోని ఆపదలు వస్తాయి. ఆయా రంగాల్లో ఉన్న వాటి వారికి ఏ విధమైనటువంటి అనుకూల పరిస్థితి లేవు. అందువల్ల బుద్ధిని జాగ్రత్తగా వాడుకొని ఈ నెలలో స్థితప్రజ్ఞతో ఉంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనసుకు కష్టం కలిగించేటువంటి కొన్ని విషయాలు తెలుస్తాయి. మీకంటూ కష్టం కలిగించేటువంటి, మీరు ఏదైనా నష్టపోవడమో, మీరు ఏదైనా మాట పడడమో, మీరు చేయనటువంటి విషయాల్లో మీ ప్రమేయం ఉందని చెప్పేసి మిమ్మల్ని నిందించడమో, ఇట్లా మీ మనసుకు కష్టం కలిగేటువంటి కొన్ని విషయాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. అల్పాదాయ ఉద్యోగస్తులు ఆదాయ విషయంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కొంతమంది ఉద్యోగం చేస్తుంటారు, వాళ్ళు ఎంత కష్టపడ్డప్పటికీ కూడా చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉంటారు, వాళ్ళకి కూడా ఈ నెలలో కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అకారణంగా ఇతరులకు మీపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు తీవ్రంగా శ్రమించవలసినటువంటి సమయము. ఈ విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీవ్రంగా శ్రమించాల్సిన సమయము. సరైన సమయానికి సరైన విధంగా బుద్ధి కుస్తత లేని వల్ల కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనవలసిన పరిస్థితి వస్తుంది. ఇందాక చెప్పాను కదా, మీ యొక్క స్థితపరిజ్ఞత లేకుండా చంచలమైన మనస్తత్వం తోటి స్థిర మనస్తత్వం లేకపోవడంలో కొన్ని విషయాల్లో మీరు ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవహారాల విషయాల్లో కూడా సరాసరిగా మాత్రమే ఉన్నది. వ్యాపారస్తులకు వ్యాపారంలో అంతంత మాత్రంగానే ఉంటుంది, కొద్ది కొద్దిగా మాత్రమే ఉంది, బాగుంది. ఉత్తరార్థంలో తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని చిన్న చిన్న చికాకులు ఏర్పడినప్పటికీ కూడా ఆందోళనవలసిన అవసరం లేదు. ఉత్తరార్థము అంటే మాసం రెండవ పక్షం అంటే 15వ తారీఖు తర్వాత అనమాట. వారికి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి మాసంలో నిత్యం హనుమత్ దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతాయి. మీకు దగ్గరగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి నిత్యం వెళ్ళండి. ఉదయాన్నే 5:30కి వెళ్ళండి, లేదా 6 గంటలకు వెళ్ళండి. మీరు ఏదైనా తినకుండా వెళ్తే మంచిది, లేదా అట్లా కాదు, ఏదైనా అనారోగ్య సూచన ఉందనుకోండి, ఏదైనా చిన్న టిఫినో ఏదైనా చేసి వెళ్ళొచ్చు, పర్లేదు. అట్లా వెళితే మంచి ఫలితాలు వస్తాయి.